ఈ దినము ప్రభు అయిన యేసు మనకి ఇచ్చుచున్న బహుమతి ఏమిటంటే దేవుని వాక్యమే. అంటే వాక్యం ఉంటే మనం బ్రతకగలమా? అంటే ఏం పని చేయకపోయినా వాక్యమును చదివితే మనము బ్రతుకుతామా? మంచి వాక్యము బైబిల్ గ్రంథంలో ఉన్నది. నరుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చుచున్న ప్రతి మాట వలన నరుడు బ్రతుకును అన్నమాట ఉన్నది. అంటే మనకు బలం ఇచ్చేది, ధైర్యం ఇచ్చేది దేవుని వాక్యమే. బలము ధైర్యము ఉంటే మనం ముందుకు వెళ్ళగలం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం నుండి కొన్ని మాటలు మీకు నేను చెప్తున్నాను. ఈ దినము యెషయా గ్రంథం 41:12, నీతో కలహించు వారిని నీవు వెదుగుదువు గాని వారిని కనుగొనలేకపోవుదువు. అంటే నీతో వాదించేవారు, నీతో గొడవ అంటే కోపం చేసి నిన్ను బాగా తిట్టినవారు, కలిగించువారు, నీవు వెదకినా వారు దొరకరు అని దేవుడు అంటున్నాడు. నీతో యుద్ధము చేయువారు మాయమైపోదురు, అంటే కనబడకుండా పోదురు. అంటే ఇది మీరు చెప్పలేదు, నేను చెప్పలేదు, సర్వశక్తి గల దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఆయన పలికితే ఈ ప్రవక్త చక్కగా రాశాడు. అంటే నేను చెప్పాను, యెషయా గ్రంథం అనేది చాలా మంచిది, మనకు బూస్ట్ ఇస్తుంది. బూస్ట్ అంటే దేవుణ్ణి బిడ్డలు దేవుణ్ణి మొదట తెలుసుకొని రక్షణలోనికి వచ్చిన వారికి ఈ గ్రంథం చాలా బూస్ట్ ఇస్తుందండి, చాలా బూస్ట్ ఇస్తుంది. అంటే ధైర్యముగా స్థిరముగా దేవుణ్ణి మార్గంలో నిలబడుటకు గొప్ప శక్తిని ఈ మాటలు తప్పకుండా ఇచ్చుచున్నవి. నేను కూడా రక్షణ పొందిన తర్వాత ఫస్ట్ యెషయా గ్రంథము చదివి బలపడినాను. ఇక్కడ చూడండి, దేవుడు ఏమంటున్నాడు, కలహించువారు అంటే కలహము అంటే ప్రాబ్లం చేసేవారు, వివాదం చేసేవారు, నీవు వెదకినా వారు దొరకరు, నీతో యుద్ధం చేయువారు కనపడరు అని ఈ మాటలో మాయమైపోదురు కనబడరు అని చెప్పబడి ఉన్నది. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరైనా యుద్ధం చేసినా ఎవరైనా కలిగించినా మనము క్రైస్తవ బిడ్డలుగా ఉన్నాం, మనము వెళ్ళి రోడ్డు మీద వెళ్ళి స్ట్రైక్ చేసి వారిని కొట్టి వీరిని కొట్టి ఆ పని చేయలేము. ఎందుకంటే యేసు ప్రభు నేర్పించిన పాఠము, ఏ పాఠం అంటే నీవు ఎవరైనా నీకు శత్రువు ఉంటే వారి కొరకు ప్రార్థన చెయ్యి, ఒక్క చెంప మీద కొడితే ఇంకొక చెంపను చూపించు. కాబట్టి ప్రేమించు, ఎవరైనా శత్రువు ఉంటే ప్రేమించాయి, ఆ ప్రేమతోనే సాధించు. దేవుడు కూడా ఈ లోకానికి వచ్చి నోరు తెరవకుండా శత్రువులు ఆయనను బాగా కొడితే మేకలతో శరీరం చీల్చినా కూడా ఏం మాట్లాడలేదు, నోరు తెరవలేదు. కాబట్టి మీరు కూడా నా బిడ్డలైతే నా కుమారుడిగా కుమార్తెగా మీరు ఉండాలన్నా మీరు అలాగే ఉండాలి అని చెప్పారు. అంటే నాకు కూడా బిజినెస్లో ఒక వ్యక్తి కొద్దిగా ప్రాబ్లం పెట్టాడు. అంటే మన రాష్ట్రంలో కాదు, వేరే రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి బాగా ప్రాబ్లం చేశాడు. అంటే నాకు కొద్దిగా కోపం వచ్చింది, కోపం ఎప్పుడు కూడా రాదు, కానీ కోపం వచ్చేసి ఎప్పుడైనా దొరకని నా చేతిలో
అని బాగా కోపం ఎక్కువైపోయింది. ఏమైందంటే ఆ ప్రాంతానికి సేవ నిమిత్తం వెళ్ళాను, అక్కడ ఒక చర్చ్లో వాక్యం చెప్పాను. వాక్యం చెప్పిన తర్వాత ఈ వ్యక్తి చేతులను కట్టుకొని, అన్నయ్య నన్ను బ్లెస్ చేయండి అని వచ్చి నా ముందు నిలబడి ఉన్నాడు ఆ వ్యక్తి. అప్పుడు ప్రభు పక్కకు నిలబడి బాగా నన్ను చూసి నవ్వినట్టు నాకు అనిపించింది. చేతులు దొరికితే అలా చేస్తా ఇలా చేస్తా అన్నావు కదా, ఇప్పుడు నీ ముందే వచ్చేసాడు, ఇప్పుడు ఏం చేస్తావు నీవు? బ్లెస్ చేయి. నీవు నా కుమారుడు అయితే బ్లెస్ చేయి. నీ క్రియ ద్వారా నా కుమారుడని అనిపించుకో అని చెప్తే చేయి చాపి ప్రభువా బ్లెస్ చేయండి అని ప్రార్థన చేసి వచ్చాను. అంటే విరోధము వద్దు, ప్రేమ చూపండి, ప్రేమ చూపండి, ఎవరైనా తిట్టినా మీరు ప్రేమించండి అని యేసు ప్రభు మనకు నేర్పించాడు. ఇక్కడ చూడండి, పాత నిబంధన కాల పుస్తకము చాలా కష్టమైన ఆజ్ఞలు ఉన్నవి. అక్కడ కంటికి కన్ను ఇవ్వాలి, కాలుకు కాలు ఇవ్వాలి, ప్రాణానికి ప్రాణం, ఎవరైనా కొట్టి చంపితే ఆ వ్యక్తి కూడా చంపబడాలి. అంటే భయంకరమైన ఆజ్ఞలు. పాత నిబంధన కాల పుస్తకంలో ఉన్న ఆజ్ఞలను మనం పాటించలేము, చాలా కష్టం. అవును, చంపబడాలి, హత్య చేయవాడు హత్య చేయబడాలి. పాత నిబంధన కాల పుస్తకాలు, యేసు ఈ లోకానికి ఎప్పుడు వచ్చాడో మొత్తం మారింది. కృపా సత్యము యేసు ప్రభు ద్వారానే వచ్చినది. కృప అంటే ఏంటిది? అర్హత లేని ఒక వ్యక్తికి అర్హత ఇవ్వడమే కృప. సత్యం అంటే ఏమిటి? పరలోకపు తండ్రి మన ప్రభు అయిన యేసు మన మధ్యకి వచ్చాడు, రక్తములు చిందించాడు, పరిశుద్ధ రక్తమును మన కొరకు మార్గం తెరిచాడు. అదే సత్యం, సత్య సువార్త మేము ప్రకటిస్తున్నాం. కాబట్టి పాత నిబంధన కాల పుస్తకంలో ఉద్దేశం బాగా రఫ్గానే ఉంటుంది. అక్కడ ఆజ్ఞలు కానీ అన్ని విషయాలు, దైవ కార్యం కూడా అలాగే ఉంటుంది అక్కడ. అవును, ఇజ్రాయేల్ ప్రజలు వారు ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చి వారు కనాన్ దేశం వైపు వెళ్ళుచున్నారు. అప్పటికి ఆ కాలమునకు ఈ కాలమును మనం పోల్స్తే మనము కూడా బంధకములు, బాధలు, పాపములు, శాపముల మధ్య ఇరికిపోయి అటువంటి ప్రాబ్లం ఉన్న మనల్ని దేవుడు కనికరించి తన రక్తం ద్వారా కడిగి పవిత్రపరిచి రక్షణ నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చి కనాన్, కనాన్ అంటే పరలోక రాజ్యం వైపు మనము యాత్రలో ఉన్నాం. వారు ఇజ్రాయేల్ ప్రజలు కనాన్ దేశానికి వెళ్ళినప్పుడు మార్గములో కొందరు వారిని అడ్డగించారు. దేవునికి చాలా కోపం వచ్చేసింది, నా బిడ్డలు బంధకములో బానిసత్వములో ఉన్న నా బిడ్డలు విడుదలను పొంది బయటికి వస్తే నా బిడ్డలను మీరు అడ్డగించి పోకుండా, కనాన్ పోకుండా మీరు అడ్డగించి ప్రాబ్లం చేస్తారా? తుడిచి వేస్తాను ఈ లోకంలో భూమి మీద ఉండకుండా తుడిచి వేస్తానని ఆ దేవుడు వారి మీద కోపం తెచ్చుకున్నాడు. అంటే ఒక తండ్రి తన పిల్లలు, పిల్లల్ని ఎవరైనా కొడితే హింస పెడితే వారు చూసుకొని ఉండలేరు. నేను ఉన్నా పొరవలేదు, పోయినా పొరవలేదని దిగి ఏదో చేతిలో ఏం దొరికినా పట్టుకొని కొడతారు. తన పిల్లల్ని కళ్ళ ముందు ఎవరైనా కొడితే, మన దేవుడు కూడా పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి తన పిల్లలు కష్టపడినప్పుడు, వారిని ఎవరైనా కష్టపెట్టినప్పుడు ఆయన ఏమంటున్నాడు? నీతో కలిగించే వారిని నీవు వెదక్కినా వారు కనబడరు, నీతో యుద్ధం చేయువారు మాయమైపోవుదురు, అంటే అడ్రస్సే లేకుండా పోతారని దేవుడు అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ప్రభు నేర్పిన బాటలో మనం వెళదాం, అందరినీ ప్రేమిస్తాం,
అప్పుడే దేవునికి కుమారుడిగా కుమారతిగా మనం ఉండగలము. కానీ వాగ్దానం ఇలా చెప్పుచున్నది, దేవుణ్ణి బిడ్డలుగా మనం ఉందాం, దేవుని బిడ్డలకి ఎప్పుడు కూడా మనము ప్రాబ్లమును పెట్టవద్దు, హింసలు బాధలను వారి మీద పెట్టవద్దు అను ఒక సత్యం ఇక్కడ కనబడుచున్నదండి. ఎప్పుడైనా ధర్నా చేశారు, గొడవ చేశారు క్రైస్తవ బిడ్డలని ఎక్కడ లేదు. అంటే అటువంటి పనులు చెయ్యరు, ఎందుకంటే వాక్య ప్రకారం నడిచేవారు చెయ్యరు. కాబట్టి దేవుడే తన ప్రజల కొరకు యుద్ధం చేస్తాడండి, మేము ఏం చేయలేము. కానీ దేవుడు తన బిడ్డల విషయంలో వారి యొక్క పక్షమున యుద్ధం చేస్తాడు అనే విషయమును గ్రహిస్తాం, ముందుకు వెళదాం. అటువంటి ప్రాబ్లంలో మనం పడకుండా మనం జాగ్రత్త వహిస్తాం. ప్రభువా, ఈ దినము ఈ వాగ్దానమును మాకు తెలియజేసి కొన్ని హెచ్చరికలు కూడా మాతో నీవు చెప్పావు. శాపములు పాపములు పోవాలి ప్రభువా, నీ రక్తమును ప్రోక్షించండి. వాక్యమును వినిన ఆ బిడ్డపై నీ శక్తిని కుమరించండి. వారు ఎప్పుడును నీ కొరకు సాక్షిగా ఉండుట కృప దయచేయండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ బిడ్డలు, నీ నామమును ధరించిన బిడ్డలు ప్రభువా, మీరు కనికరించండి తండ్రి, చేతులను చాపండి వారి మీద, బ్లెస్ చేయండి వారు చేసిన పనులను, దీవించండి తండ్రి. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం, యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఒక చిన్న ప్రకటన ఉన్నది, ప్రతి ఆదివారం సాయంత్రము యేసు ఇచ్చు బహుమానం ప్రార్థన గోపురం అని మేము వరంగల్ పట్టణంలో కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాం. నూతనమైన స్థలము, నూతనమైన హాల్, పెద్ద హాల్. ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఈ కూడిక అక్కడ జరుగుతున్నదండి. నేను చెప్పగానే ఎలా రావాలని మీకు అనిపిస్తుంది, ఆ ప్రశ్న మీకు వస్తుంది. వరంగల్ రైల్వే స్టేషన్ రండి, బస్ స్టాండ్ రండి, అక్కడి నుండి మేము మీ కొరకు ఉచిత బస్సును అక్కడ ఏర్పాటు చేస్తాం. అంటే రైల్వే స్టేషన్ పక్కకు వెంకట్రామ థియేటర్ ఉంటుంది, ఆ వెంకట్రామ థియేటర్ పక్కకు మీరు వచ్చి నిలబడితే కరెక్ట్గా 4:00 4 గంటలకు మా బస్సు అక్కడ వస్తుంది. మళ్ళీ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఉచిత బస్సు వసతి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ వరకు ఏర్పాటు చేశాం. కాబట్టి ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. ట్రైన్లో వచ్చేవారు ట్రైన్లో రావండి, రండి. బస్సులో వచ్చేవారు బస్సులో రండి. బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ పక్కకి వెంకట్రామ థియేటర్ పక్కకు వచ్చి నిలబడండి, కరెక్ట్గా 4:00 అక్కడ బస్సు వస్తుంది. తర్వాత మీ సొంత వాహనంలో బైక్లో వచ్చేవారు గమనించండి, ఆ వెంకట్రామ థియేటర్ నుంచి ముందుకు వస్తే గొర్రెకొండ గ్రామం, గ్రామంలోనికి వెళ్ళవద్దు. ముందే 4 రోడ్ ఉంటుంది, లెఫ్ట్ తీసుకోండి. అక్కడ ఏను మామూలా గ్రే మార్కెట్ వెళ్ళే మార్గంలో ఈ ప్రేయర్ టవర్ ఉన్నది, మీకు ఆ రోడ్డు మీద వస్తేనే మీరు గుర్తు పట్టగలరు. రండి, కుటుంబం రండి, మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.